అని చెప్పేసి అనుకొని చదవండి, అర్థమైందా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే చదువు అనేది మళ్ళీ చదవలేదు. ఆ ఇయర్ పోయిందంటే ఇంకో ఇయర్ మళ్ళీ వేరే ఇయర్ అట్లా ఒక ఏజ్ అయిపోయిందా మళ్ళీ చదువు దిగాలి. మంచిగా చదువుకోండి, అర్థమైందా? ప్రామిస్ చేయండి, నిజంగా చెప్తున్నా. రేపటి రోజున ఇదంతా కొనేయాలి. వీడికి ఒక 10 మందిని తీసుకొచ్చి మీరు దీనిపై స్థాయికి రావాలి. ఏంది, ఎందుకంటే జీవితంలో ఎంజాయ్ చేస్తారు, ఓకే, అన్నీ ఉంటాయి, హ్యాపీనెస్ అవన్నీ ఉంటాయి, ఇవన్నీ చిన్న చిన్న ట్రిప్పులు అవన్నీ ఉంటాయి. కానీ మీరు చదువుకొని ముందుకెళ్తేనే మీరు ముందు ఎదుగుతారు. ముందు పెట్టుకోండి,